नमस्कार वैजाग् लोकल न्यूज़ की स्वागत ना पेर उषा मुझे मुख्यांशालु गाजुवाक 87వ వార్డు టీడీపీ కార్యాలయంలో వార్డు కార్పొరేటర్ బొండా జగన్ ఆదరణలో మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో కార్పొరేటర్లు రౌత శ్రీనివాస్, మొల్లి ముచ్చాల నాయుడు, జగన్ మాట్లాడుతూ అమరావతి రైతులు చేస్తున్న యాత్రను భగ్నం చేయడానికి వైకాపా ఎమ్మెల్యేలు రాజీనామా నాటకాలు చేస్తున్నారని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ కోసం ప్రత్యేక హోదా, రైల్వే జోన్ కోసం చేయలేని రాజీనామాలు ఇప్పుడు మూడు రాజధానుల కోసం చేయటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. సమావేశంలో వార్డు అధ్యక్షులు బి రాజన్రాజు, డివి అప్పారావు, వర్రె రాంబాబు, ద్రోణాద అప్పలనాయుడు, డివి సూరిబాబు, దానయ్య, జోసఫ్, నూకరాజు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే ఉండి పాలిస్తారు అన్నారు. ఇవాళేమో మనవలేమో మూడు రాజధానులు అయితేనే మనకు. మరి ఈరోజు ఏదైతే అమరావతి నుంచి అరసవల్లి రైతుల పాదయాత్రను ఉద్దేశించి ఈ మధ్య మన ఉత్తరాంధ్ర జిల్లాల తాలూకా మంత్రులు, ఎమ్మెల్యే మాటలు చూడండి ఒకసారి. ఎందుకంటే ఈరోజు అమరావతి కోసం 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు మాకు అన్యాయం జరిగిందని చెప్పి ఏదైతే అమరావతి నుంచి అరసవల్లి వరకు పాదయాత్ర చేపడుతుంటే దానికి ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగింది, మా ఉత్తరాంధ్ర జిల్లాలోని మాకేమో రేపు పొద్దున్న మూడు రాజధానులు లేకపోతే మాకు అన్యాయం జరిగిందని చెప్పి మన ఏదైతే ఉత్తరాంధ్ర తాలూకా ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ ఈ మధ్య మూడలు బట్టి ట్రోలింగ్ అవుతుంది. దీని మీద మేము ఒకటే అడుగుతున్నాం, ఏదైతే ఈ రాజీనామా డ్రామాలు, ఎందుకంటే అది కూడా రాజీనామా చేస్తూ నేను చేస్తాను. ముందుగా ధర్మశ్రీ గారితో మేము ఎందుకంటే చెప్పాలి ఒక విషయం, మేము కూడా ధర్మశ్రీ గారు మీరు చాలా అనుభవజ్ఞులు, చాలా సీనియర్లు. ఎందుకంటే ఒక రాజీనామా చేస్తే ఒక మగోడ్లాగా, ఒక దమ్మున్న మగోడ్లా రాజీనామా చేయాలి. అంతేగాని ఉత్తరాంధ్ర జిల్లాలోనూ వస్తే అడ్డుకుంటాం, మేము రాజీనామాలు చేస్తాం, ఆదేశిస్తేనే రాజీనామా చేస్తాం, అచ్చిలాడిగా చేస్తేనే రాజీనామా చేస్తాం, ఎందుకు ఈ దొంగతుళ్ళు అని మీకు. దయచేసి ఆ రైతులకు జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు పాదయాత్ర చేస్తున్నారు. ఈవేళ ఉత్తరాంధ్ర జిల్లాలోనూ ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లా డెవలప్ అయింది, అభివృద్ధి జరిగిందంటే కారణం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. అలాంటి స్టీల్ ప్లాంట్ ఈవేళ అమ్మేస్తున్నారని తెలిసి అందరికీ తెలుసు. మరి మీరు ఎందుకు ఇంత రాజీనామా చేయలేకపోయారు? మీరు ఎందుకు